కొందరు పోలీసులు రోజు వారి దగ్గరికి వెళ్లి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒక మాట అడుగుతున్నా, ఇక్కడ పోలీసులు ఎక్కడ కనపడడంలా, రావడం మానేశారో నాకు తెలియలే, లేరా పోలీసులే కనపడలా ఇక్కడ నాకు? ఏంటి పోలీసులు తొందరలో ఇక్కడే ఉంటారు మళ్ళా మీరు? తాడేపల్లి ఆర్డర్ శాశ్వతం కాదు, అయిపోయినాయి, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది, దాన్ని నమ్ముకొని అవి తింటే మాత్రం మీ పని అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. జన ప్రపంచాన్ని చూశారు, ఇది 16వ మీటింగ్, ఇంకొక 10 రోజుల్లో జన ఉద్రుతాన్ని చూడబోతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు. నేను ఒకటే పోలీసులు కోరుతున్నా, ఇంకా కూడా మీరు ఇంపార్షియల్ గా పనిచేయకుండా ఒకే సైడ్ చూస్తే చాలా ప్రమాదం వస్తుంది, జాగ్రత్తగా ఉండమని మాత్రం పోలీసులను అడుగుతున్నా. ఇప్పటికే చాలా తప్పుడు పనులు చేస్తే మీరు సమర్థించారు, తప్పుడు పనులు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరిని వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అది మీకు కూడా మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. నా దగ్గర 14 ఏళ్లు పనిచేశారు మీరు, నేను ఏ విధంగా పని చేయించా, ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు చూడాల్సిందిగా కోరుతున్నా. అందుకే ఉద్యోగస్తులందరికీ, కడాన అంగన్వాడీ టీచర్లకి, పోలీసులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా మీ న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నారు.